శుభ సాయంకాలం. ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా థ్రిల్గా ఉంది. కరెక్ట్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా? ఎవరైనా ఉండొచ్చు, పర్వాలేదు. ఎలా? మనసు విప్పి మాట్లాడే దగ్గర, మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర, మూటలు కట్టి దాచే దగ్గర, మనసైన మగవాడితో గుసగుస రసరస బుసబుస ఊసులాడుకుని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని రసిక రాజశేఖర రాజమార్తాండ శ్రీ బొక్కలంబోదరం ఎప్పుడూ చెప్పారు. పాపం, మీరు కోరిన ఆనందం, మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బాగుండదని ఈ కవర్లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను. పెట్టండి పెట్టండి, సీరియల్ కథలా చదువుకుంటాను. ఇది చదివితే మీరు చాలా థ్రిల్ అయిపోతారు. అసలు నా కాబోయే భర్తతో వచ్చి ఇవ్వాలనుకున్నాను, కానీ ఆయన ఇంకా ఊరి నుంచి రాలేదు. ఉంచండి, వస్తాను. ఏమిటి సమాచారం? లవ్ లెటరా? మీటింగ్ ఎక్కడ? కాదు, దెబ్బ కొట్టింది. ఇది దాని రాజీనామా. ఎగిరింది మన మీద రెట్ట వేసి తూన పికిలి పిట్ట. ఎక్కడికమ్మా? ఏమిటి హడావుడి? అంకుల్, బయటకు వెళ్లే వాళ్ళని ఎక్కడికని అడగకూడదని మీరే నాకు చాలా సార్లు చెప్పారు. మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా? టైం అయిపోయింది, ట్రైన్ వచ్చేస్తుంది, ఇక్కడే ఉంటే ఎలా? మరి ఆగేవా నువ్వెందుకమ్మా? వెళ్దాం, ట్రైన్ దిగి వాడే వచ్చేస్తాడుగా. మరి అందుకేగానే వెళ్ళేది. బావని రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను, అంతే. బావ థ్రిల్ అయిపోతాడు. ఆ థ్రిల్లోనే బావని ఇంటికి తీసుకొస్తాను, చూడు. విడిపోయిన మమతలు కలవడం కన్నా థ్రిల్లే ఉంటుందమ్మా. అది నాకు థ్రిల్లే. నేను వస్తాను. ఎందుకమ్మా, ట్రైన్ వచ్చే వేళ అయింది. అదిగో నైన్ డౌన్. నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలో అలా దిగుతాడు. అప్పుడు నువ్వు నాకు థ్రిల్ ఎలా ఇస్తావమ్మా? వాడిస్తాడు మనకి థ్రిల్. పెళ్ళయ్యాక ఎలాగో తప్పదు, ఇప్పటి నుంచే మోయిస్తే ఎలా? ఓ మాట అడుగుతాను, చెప్పు. 7 రోజులు 7 క్షణాల్లో గడిచిపోవడానికి కారణం చెప్పగలవా? గలను, కానీ చెప్పను. ఎందుకని? అనుభూతిని అందంగా మనసులో దాచుకున్నప్పుడే అనుభవించే జంటకు థ్రిల్ గా ఉంటుంది. బాబు ఇదేటండి, స్టేషన్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు, హోటల్లో ఇదే మాట్లాడారు, గుడి దగ్గర ఇదే మాట్లాడారు. అంతా ఇప్పుడే మాట్లాడుకుంటే పెళ్ళయ్యాక థ్రిల్ ఏ ఉండదు. ఎక్కడ బాబు ఎక్కడ ఇటైంది? పరువుబొద్దు పరువుబొద్ది. అక్క ఏమిటిది? నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి ఏం జరిగింది తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. స్వాగతం మరదల. నన్ను జైలుకు పంపించి నీ ప్రియుడితో కొలవటానికి వెళ్ళావు. నీ కోసం వారం రోజులు చెదురు చూస్తున్నాను. ఏమిటి మాట్లాడేది? అర్థం కాలేదా? నేను తెచ్చిన సంబంధాలు ఎందుకు వద్దంటున్నావు? నీ పాతివత్యం ఏ పాడితో నాకు ఇప్పటికి అర్థమైంది. నిన్నెవరికో ఇచ్చి పెళ్లి చేసే కంటే నేనే సొంతం చేసుకున్నా అనుకో, అక్క చెల్లిద్దరు జాయింట్ గా నా దగ్గర పడి ఉండొచ్చు. రావే. వదులు, నిన్నే వదులు. బాబు, సమయానికి నువ్వు రాకపోతే దాని బ్రతుకు బండలైపోయేది. తాళి కట్టవలసిన నీ చేతులతోనే దానికి తలకొరువు పెట్టవలసి వచ్చేది. బాబు, నేను అడుగుతాను, చేస్తావా? చెప్పండి. ఆ దుర్మార్గుడు దాన్ని ఆ మానమర్యాదలతో ఉంచడు. దాన్ని నీ వెంట తీసుకెళ్ళిపో బాబు. నీ కాబోయే వారిని నువ్వే రక్షించుకో. దాన్ని కాపాడే శక్తి నాకు లేదు. అది హాయిగా బ్రతికి తెచ్చాలు. నేను వాడి చేతుల్లో చచ్చిపోయినా పర్వాలేదు బాబు, తీసుకెళ్ళు. అది కదండి, పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా? అనుకోని బాబు. మనం అంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు కాకులే ఏమనుకుంటే మనకే. తల్లి తండ్రి ఈ నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈరోజు నా చేతుల మీదుగా నీకు అప్పగించగలుగుతున్నాను. తీసుకువెళ్ళు బాబు. సరే.